ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవికాలం వచ్చిందంటే మన శరీరం వేడికి గురవుతూ ఉంటుంది. ఈ వేడిని చల్లార్చడానికి మనలో నీరు ఆవిరైపోయి చెమట రూపంలో బయటకు పోతూ ఉంటుంది. మరి శరీరంలో నీటి నిష్పత్తి కొంత తగ్గుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఆశించినట్టుగా, శరీరం కోరుకున్నట్టుగా నీటిని త్రాగము. శరీరములో నీటి నిష్పత్తి కొంత తగ్గేసరికి మన శరీరంలో పిహెచ్ అనేది పెరుగుతుంది, క్షారగుణం కాస్త తగ్గటం, ఆమ్లత్వం కొంత పెరగటం జరుగుతూ ఉంటుంది. వాటర్ కంటెంట్ తగ్గేసరికి పిహెచ్లో వేరియేషన్ వచ్చేసరికి, అంటే ఆమ్ల క్షార నిష్పత్తి బ్యాలెన్స్ ఉంటుందే పిహెచ్ అంటారు కదా, అందులో వ్యత్యాసాలు వస్తాయి. ఎప్పుడైతే నీరు తగ్గటం, చెమటలు ఎక్కువ పట్టేయటం వల్ల హీట్కి, ఇలా పిహెచ్ తగ్గేసరికి ఆ వ్యత్యాసాలు వచ్చేసరికి మన శరీరంలో ముఖ్యంగా వచ్చే నష్టం ఏమిటంటే, కొన్ని ఎంజైమ్స్ సరైన క్షార నిష్పత్తిలో పిహెచ్ ఉన్నప్పుడే ఎంజైమ్స్ బాగా రిలీజ్ అవుతాయి. ఎంజైమ్స్ శరీరాన్ని నడిపించడానికి బాగా ఉపయోగపడతాయి. ఆ ఎంజైమ్స్ అనేది ఆ హీట్ ఎక్కువైనప్పుడు పిహెచ్లో వచ్చే వ్యత్యాసాల మార్పుల కారణంగా ఎంజైమ్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అట్లాగే పిహెచ్లో వ్యత్యాసాలు వచ్చినప్పుడు మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే హాని కలిగించే కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, రాడికల్స్ లాంటివి. అవి శరీరాన్ని అనారోగ్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఆ ఫ్రీ రాడికల్స్ అంటే సమాజంలో కొంతమంది రాడికల్స్ లాంటి వ్యక్తులుండి జనజీవనానికి, సామాన్య పౌరులకి ఎలాంటి ఆటంకాలు వాళ్ళు కలిగిస్తుంటారో, మన శరీరంలో వేసవికాలంలో హీట్కి నీరు తగ్గి పిహెచ్లో వచ్చిన మార్పుల కారణంగా ఫ్రీ రాడికల్స్ అనే ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. వీటి వల్ల మన హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశం సమ్మర్లో కొంత ఉంటుంది. దీన్ని నార్మల్ చేయగలగాలి, ఆ ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయగలగాలి బాడీ. దానికి కావాలి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కావాలి, విటమిన్స్ కావాలి, వాటర్ కంటెంట్ ఎక్కువ కావాలి. మరి ఇలాంటి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని నిర్మూలించాలన్నా, పిహెచ్ని బ్యాలెన్స్ చేయాలన్నా, బాడీకి మంచి కూలింగ్ ఇవ్వాలన్నా, బాడీ డీహైడ్రేట్ కాకుండా రక్షించాలన్నా, మరి సమ్మర్లో ప్రకృతి ప్రసాదించిన ఒక చక్కటి ఆహారం తాటి ముంజలు. మన పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు, ఏ కాలములో ఏది ప్రకృతి ప్రసాదిస్తే ఆ కాలములో దాన్ని తినటం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య లాభాలు లభిస్తాయని. మరి సమ్మర్లో తాటి ముంజలు తినకపోతే కొంత నష్టాన్ని మనం పొందవలసి ఉంటుందన్నమాట. తింటే లాభాలు స్పెషల్గా ఉంటాయి. అంచేత సమ్మర్లో తాటి ముంజలు దొరికినప్పుడల్లా తినటానికి అందరూ ప్రయత్నం చేయండి. ఇప్పుడు సిటీస్లో తాటి చెట్లు ఉండవు, అందుబాటులో తాటి ముంజలు ఉండవు అనుకుంటున్నాం, కానీ ఈ మధ్య ఎక్కువ సంవత్సరాల నుంచి పల్లెటూరు నుంచి తాటి ముంజలు కట్ చేసుకొచ్చేసి చక్క తోడి కవర్లో వేసి సిటీస్లో కూడా బాగా అమ్ముతున్నారు. హైవేల్లో కూడా సమ్మర్లో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా చోట్ల విపరీతంగా తాటి ముంజలు అందిస్తున్నారు. అటు వారికి ఉపాధి, ఇటు మనకి మంచి ఆహారం అందినట్లు అవుతుంది. పల్లెటూరులో ఉండేవారికి ఇక ఫ్రీగా దొరుకుతుంటాయి అన్నమాట. మరి అలాంటి తాటి ముంజల్ని మనం సమ్మర్లో తీసుకోవటం వల్ల ఏమి అడ్వాంటేజ్ అంటే, ఈ తాటి ముంజుల్లో ఉండే పోషకాలు మనకి సమ్మర్లో జరిగే డ్యామేజ్ని కవర్ చేయడానికి భలే ఉపయోగపడతాయట. సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు అది. అసలు తాటి ముంజుల్లో ఏముంటాయి పోషకాలను చూసుకుంటే, 100 గ్రాముల తాటి ముంజలు తీసుకుంటే అందులో 77% నీరే ఉంటుంది. నీరు బాగా ఉన్న ఫ్రూట్. మాంసకృతులు 1 గ్రామే ఉంటాయి, ఎక్కువ ఉండవు ప్రోటీన్స్, ఫ్యాట్స్ 0, కొవ్వులే ఉండవు తాటి ముంజల్లో. కార్బోహైడ్రేట్స్ 21 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. ఈ తాటి ముంజల్లో ఉన్న పిండి పదార్థాలు కూడా తేలిగ్గా జీర్ణమయ్యే స్థితిలో ఉంటాయి అన్నమాట. అందుకని తక్షణ శక్తినివ్వటానికి వేసవికాలం ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి కదా, అంచేత తాటి ముంజల్లో ఉండే కార్బోహైడ్రేట్స్, ఇప్పుడు కొబ్బరి బొండాల్లో నీళ్లు తాగ కొబ్బరి తిన్నామనుకోండి, ఆ కొబ్బరి చూడండి ఎట్లా తేలిగ్గా డైజెషన్ అయ్యేటట్టు ఉంటుందో. అందుకని తాటి ముంజె లేతగా ఉన్నప్పుడు తింటే అట్లా ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్లో ఉండి ఈజీగా బ్లడ్లోకి వెళ్ళి వెంటనే ఎనర్జీని ఇస్తుంది, గ్యాస్ ఫార్మేషన్ అసలు రానివ్వదన్నమాట. అలాంటి కార్బోహైడ్రేట్స్ 21 గ్రాములు ఉంటాయి. 100 గ్రాముల తాటి ముంజలు తీసుకుంటే మనకు లభించే శక్తి 87 క్యాలరీల శక్తి అన్నమాట. ఇందులో
విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. ఆ నీటిలో కూడా చాలా తాటి ముంజుల లోపల ఉండే నీరు ప్యూర్ వాటర్, మినరల్ వాటర్ అనుకోండి, చాలా మినరల్స్ ఉంటాయి మళ్ళీ అందులో. ఈ తాటి ముంజుల్లో ఉండే సూక్ష్మ పోషకాలు, ముఖ్యంగా సైంటిస్టులు ఏమని చెప్పారంటే క్రూడ్ ఫ్లావనాయిడ్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ మరియు ఫినోలిక్ కాంపౌండ్స్ బాగా ఎక్కువ ఉంటాయట తాటి ముంజుల్లో. వీటి వల్ల ఏమవుతున్నదంటే మన శరీరంలో హీట్కి తగ్గే నీటి శాతం వల్ల పిహెచ్లో వచ్చే వ్యత్యాసంలో ఎంజైమ్ రియాక్షన్ ఏదైతే కాస్త డిస్టర్బ్ అవుతున్నదో, ఈ ఫ్రీ రాడికల్స్ అనే హాని కలిగించే ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయో సమ్మర్లో, వీటిని నిర్మూలించడానికి పిహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి, డిహైడ్రేషన్ నుంచి బాడీని కాపాడటానికి, ఎంజైమ్స్ బాగా ఉత్పత్తి అవటానికి సమ్మర్లో తాటి ముంజలు బాగా పనికొస్తున్నాయని సైంటిస్టులు స్పెషల్గా నిరూపించారన్నమాట. ఆ నిరూపించిన వారు 2018 సాక్రెడ్ హార్ట్ కాలేజ్ తిరుపత్తూర్ తమిళనాడు వారు మన ఇండియాలోనే ఈ పరిశోధన ముంజల మీద చేసి నిరూపించారన్నమాట. ఈ తాటి ముంజలు తీసుకోవటం వల్ల ఇందులో ఉండే శాపోనిన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ వల్ల ఇది ప్రధానంగా ప్రేగుల్లో కదలికలను పెంచుతాయి. తద్వారా ఏమవుతుందంటే డైజెషన్ బాగా అవటానికి, కదలికలు బాగా పెరిగి కొంచెం ఫ్రీగా మోషన్ బాగా అవటానికి, ఈ తాటి ముంజలు పైనుండే తొక్క బాగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మోషన్ కూడా తాటి ముంజలకు బాగా అవుతుందన్నమాట. అందుకని ఇట్లా ప్రేగులు క్లీనింగ్ కూడా బాగా ఉపయోగపడతాయి. సమ్మర్లో హీట్కి కాస్త మలబద్ధకం వచ్చి ప్రేగుల్లో హీట్కి అందులో ఉండే ఆహారాల్లో ఉండే వాటర్ కూడా లాగేసుకుంటాయి. దాన్ని తొలగించడానికి ప్రేగుల క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయి అని ఇవ్వటం జరిగిందనమాట. మరి అలాంటి తాటి ముంజల్ని మనం లేతగా ఉన్న వాటిని తినాలన్నమాట. బాగా కరకరాన్ని ముక్కలు గట్టిగా ఉండేవి అట్లాంటి పనికిరాదు, బబుల్ గమ్లాగా ఒక్కొక్కసారి కొంచెం బాగా రబ్బర్ ముక్కల్లా ఉంటాయి ముదిరిపోయి, అలాంటి అసలు తినకూడదండి. అవి తింటే అరగవు, కడుపు నొప్పి వస్తుంది. కానీ లేత ముంజలు లోపల నీళ్ళు ఉంటాయి చూసారా, నీళ్ళు ఎక్కువ ఉన్న ముంజలు పైన పేడు లేత వర్ణంలో ఉంటుంది, అలాంటివి మెత్తగా పట్టుకుంటే కూడా మెత్తగా ఉండే ముంజల్ని కనుక తినగలిగితే చాలా చాలా లాభాలు వస్తాయి. సమ్మర్లో ఈ వేసవి తాపాన్ని తగ్గించడానికి, డిహైడ్రేషన్ రాకుండా కవర్ చేయడానికి, మన శరీరంలో వాటర్ లాస్ ఎక్కువ జరగకుండా బాడీని వాటర్ నిండుగా ఉండేటట్టు హైడ్రేట్ చేసుకునేటట్టు చేయడానికి తాటి ముంజల్లో స్పెషల్గా అలాంటి కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ బెనిఫిట్స్ వస్తున్నాయని సైంటిస్టులు నిరూపించారు కాబట్టి అంచేత డిన్నర్లో న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ ఒక 15, 20, 30 తాటి ముంజలు అట్లా తినేసేసి ఫ్రూట్ తినేయండి, ఏ మ్యాంగో పండు ఒకటి రెండు తినేసేయండి, అయిపోయాడు డిన్నర్, ఇక వేరే వంట చేసుకోవక్కర్లా, వేరే ఆహారాలు తినక్కర్లా. అంచేత ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి ఆహారాలని మళ్ళీ మర్చిపోకుండా మనందరం ఉపయోగించుకుని సమ్మర్లో హెల్త్ డ్యామేజ్ నుంచి శరీరాన్ని రక్షించుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.